గులాబ్ తుఫాన్ తీరం దాటింది దీంతో తుఫాను అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది మరికొన్ని గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది ఇటు సిటీలోనూ ముసురు వాన కురుస్తోంది హైదరాబాద్ సిటీలో ఉదయం నుంచి వర్షం పడుతోంది కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది ఉప్పల్ నాగోల్ ఎల్బీనగర్ దిల్చుక్ నగర్ మలక్పేట్ కోటి నాంపల్లి యాబిట్స్ లో భారీ వర్షం పడుతోంది అమీర్పేట్ పంజాగుట్ట మాసప్ ట్యాంక్ బంజరా హిల్స్ హిల్స్ మాదాపూర్ ఏరియాల్లో కుండపోత వర్షం కురుస్తోంది భారీ వర్షంతో చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి ఉదయం ఆఫీసులకు బయలుదేరే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇప్పటికే భారీ వర్షాలతో ప్రాజెక్టులు ఫుల్ అయ్యాయి రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు మత్తడి దూకుతున్నాయి వాగులు పొంగుతున్నాయి అటు ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు అటు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది భారీ వర్షాలతో జిల్లా కలెక్టర్లను అలర్ట్ చేశారు సీఎస్ సోమేశ్ కుమార్ ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ముఖ్యంగా ఏడు జిల్లాలపై గులాబ్ తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది రెడ్ అలర్ట్ జారీ చేసిన నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల సిరిసిల్ల పాలమూరు వరంగల్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది మరో పదిహేడు జిల్లాలకు ఆరెంజ్ అలర్టును ప్రకటించింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి హనుమకొండ జనగామ మెదక్ యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలున్నాయి ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇతర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు గులాబ్ తుఫాను ప్రభావంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తతతో పాటు భారీ వర్షాల నేపథ్యంలో పడవలు పంపులు ఇతర యంత్రాలు సిద్దంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు కాగా ఏపీలోనూ భారీ వర్షాలుంటాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది తీర ప్రాంతాలను అప్రమత్తం చేసింది తుఫాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది ఉప్పల్ ఎల్బీనగర్ నాగోల్ బిఎన్ రెడ్డి వనస్తల్పురం అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఎల్బీనగర్లో లో రోడ్లు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలకు వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ ఉదయం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది అటు మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఏంటి సిటీలో పరిస్థితి రైట్ యోగిత గ్రేటర్ పరిధిలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం మోస్తారు వర్షం కురుస్తుంది తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంటే ఎల్బీనగర్ జోన్లో మాత్రం కొంచెం ఎక్కువ వర్షం పడుతున్నట్టుగా కూడా అక్కడున్నటువంటి సిచ్యువేషన్ దాని తర్వాత రోడ్ల మీద నీళ్లు ఆగడం ఆగినటువంటి దృశ్యాలు చూస్తే మనకు కనిపిస్తున్నాయి ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అంటే రేపు ఉదయం వరకు కూడా పెద్ద ఎత్తున వర్షాలు అధికంగా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరి నగర ప్రజలు అలర్ట్ గా ఉండాలని జిహెచ్ఎంసీ ఒక అలర్ట్ ను విడుదల చేసింది రెడ్ అలర్ట్ ను విడుదల చేసింది అంటే లాస్ట్ ఇయర్ మనం ఒక్కసారి గమనించవచ్చు ఎంత పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి కాలనీలు బస్తీలు అన్నీ కూడా నీట మునిగాయి అప్పుడు కూడా జిహెచ్ఎంసీ అలర్ట్ ఇవ్వలేదు కానీ ఈసారి ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక అలర్ట్ ఇచ్చింది దీంతో గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సిబ్బంది వర్షం ముసుతో కూడినటువంటి వర్షం పడినా పెద్ద ఎత్తున వర్షం పడినా ఇఫటాల్ సేపు గ్యాప్ వచ్చి వర్షం పడకపోయినా సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఫీల్డ్ పైన ఉండాలి అని చెప్పారు దాంతోపాటు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర మాత్రం పెద్దగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సిబ్బందికి ఇప్పటికే అలర్ట్ చేశారు ముఖ్యంగా మనం గమనించవచ్చు లాస్ట్ ఇయర్ ఖాళీల ఖాళీలన్నీ కూడా వర్షం తాటికి చాలా ఇబ్బంది పడ్డాయి నుంచి బయటికి రావడానికి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రోజుల సమయం పట్టిందంటే చేసుకోవచ్చు అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉండేందుకు గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది అందరు కూడా అలర్ట్ గా ఉండాలని అధికారులు అయితే చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం అయితే నాగోల్ వనస్థలిపురం హస్తినాపురం ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ఉన్నటువంటి బస్తీలు కాలనీలు చాలా భయపడుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ వర్షాన్ని ఇలాంటి ఇలాంటి కుర్చే ఇప్పుడు కురుస్తున్న కురుస్తున్నటువంటి వర్షాలే లాస్ట్ టైం కూడా కుర్శాయి కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి ఇక ముఖ్యంగా ఎలాంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేయాలని అధికారులు ఒక గై ఒక నాలుగు ఏడు పాయింట్లతో కూడినటువంటి లిస్టు ఇచ్చారు రోడ్ల మీద చెట్లు నేలకు ఒరిగేటువంటి అవకాశం ఉంది దాని తర్వాత ఎలక్ట్రిక్ వైర్స్ కూడా తెగిపోయేటువంటి అవకాశం ఉంది రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది దాని తర్వాత ఎక్కడైతే చెట్లు రోడ్ల మీద పడిన తర్వాత వాహనాల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ చెట్లు ఉంటే దాన్ని కట్ చేసేయాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చారు దాని తర్వాత ఇంకా జోన్కి రెండు చొప్పున బోట్లను కూడా సిద్ధం చేసుకున్నారు ఇప్పటికే ముఖ్యంగా నగర్ జోన్కి సంబంధించినటువంటి రెండు బోట్లు బయటికి తీసిపెట్టారు ఎప్పుడు ఏ కాలనీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా ఆ బోట్లను అక్కడికి తరలించాలని చెప్పారు ఇంకా మూసాపేట్కి సంబంధించి కుక్కట్పల్లి మూసాపేట్ బెల్ట్లో కూడా కొంచెం లోవర్ లో లయింగ్ ఏరియాలు కూడా ఉన్నాయి బస్తీలు ఉన్నాయి అక్కడ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకటి రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతేనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇవాళ రేపు పది పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని అధికారులు చెప్తున్నారు సో ఓవరాల్గా అయితే గ్రేడ్ జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి జోనల్ కమిషనర్లు దాని తర్వాత డిప్యూటీ కమిషనర్లు అడిషనల్ కమిషనర్లు దాని తర్వాత మెడికల్ ఆఫీసర్లు ఎస్ఎఫ్ఏలు ఇలా గ్రేడ్ వైజ్గా ఉన్నటువంటి ఆఫీసర్లు సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లోనే పనిచేయాలి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా జోనల్ కమిషనర్ ఉన్నా సరే గ్రౌండ్ లెవెల్కి రావాల్సిందే వాళ్ళు పనిచేయాల్సిందే అనేటువంటి మాట చెప్పారు దాని తర్వాత ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ ఆగుతున్నాయో అక్కడ ఆగకుండా ఉండేందుకు ఏదైనా చిన్న రోడ్ లాంటిది కానీ లేకపోతే కంకర లాంటిది కానీ మట్టి లాంటిది కానీ ఏమైనా ఏసీ అక్కడ కవర్ అప్ చేసేటువంటి వీలుంటుందా అనేటువంటి మాటల్ని కూడా ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నగర మేయర్ గదల విజయలక్ష్మి కూడా జోనల్ కమిషనర్ కాల్ చేశారు మీ జోన్ లో ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి ఏంది గత ఏడాది భారీ వర్షాలు కురిసినప్పుడు ఏ ఏ కాలనీలు నీట మునిగాయి ఆ కాలనీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఆ కాలనీలో ఎంతమంది సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు ఎంతమందిని అక్కడ డిప్లాయ్ చేశారు దాంతోపాటు ఎలాంటి ఎక్విప్మెంట్ ఆ సిబ్బందికి ఇచ్చారు అనేటువంటి అంశాలను అవి అడిగి తెలుసుకున్నారు అందరూ ఎవరైతే సిబ్బంది పనిచేస్తున్నారో వాళ్ళందరి దగ్గర కూడా సేఫ్టీ జాకెట్స్తో పాటు పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్స్ ఉండాలి వాటర్ వచ్చినా సరే దాన్ని తోడేసే విధంగా లేకపోతే మోటార్లు కూడా అందరూ సిద్ధంగా పెట్టుకోవాలి అవి పనిచేస్తున్నా లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అని చెప్పారు సో ఇవాళ రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ జిహెచ్ఎంసీ అంచనా వేసింది అధికారులను దాని తర్వాత నగర వాసులను కూడా అప్రమత్తం చేసింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఓ మోస్తారు వర్షం మాత్రమే కురుస్తుంది సాయంత్రం ఇంకా పెద్ద ఎత్తున వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ జిహెచ్ఎంసీ అధికారులు యోగిత రైట్ శ్రవణ్